ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఏదైతే తెలంగాణలో సంచలనం రేపిన ప్రవళిక కేసు అయితే ఉందో ఇందులో మరొక బిగ్ ట్విస్ట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని ప్రవళికకు సంబంధించిన కేసులో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్ సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. శివరాం పిటిషన్కు నాంపల్లి కోర్టు సమ్మతించింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజీ పల్లి గ్రామానికి చెందిన ప్రవళిక ఈ నెల 13 హైదరాబాద్లోని హాస్టల్లో చనిపోవడం అయితే జరిగింది. వీడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవళిక చనిపోయినట్లుగా నిర్ధారించారన్నమాట పోలీసులు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లా వాసి శివరాం చేతిలో మోసపోయన్న విషయాన్ని ప్రవళిక తన సోదరు ప్రవణికి అయితే వాట్సాప్ సందేశాల ద్వారా తెలియజేసింది. మరోవైపు శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అయితే కోరారు. తమను పోలీసులు మెదిరింపులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలకు మొత్తంగా చూసుకున్నట్లయితే సో ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీస్ స్టేషన్ పిలిపించి మానసికంగా మనోభేదం గురి చేస్తున్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే హెచ్ఆర్సీని ఆశ్రయించారన్నమాట. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఈ విధంగా అన్నారన్నమాట. సో ఇది మనకి ఈ విధంగా వరకు ట్విస్ట్ అయితే రేగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం.